మంచిర్యాల జిల్లా మండలం జన్నారం గ్రామం మురుమడుగు చెందిన దుబ్బరాజన్ కుటుంబ పోషణ కోసం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లడం జరిగింది. విధి నిర్వహణ సమయంలో ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. గత నెల మార్చి 31వ తేదీ 2022 తెలంగాణ గల్ఫ్ కార్మికుడి మరణ వార్త తెలియగానే జీడబ్ల్యూఏసీ సౌదీ శాఖ ఉపాధ్యక్షులు చిన్నయ్య విషయం తెలుసుకొని రఫీక్ బాయ్ తెలిపిన వెంటనే ఇండియన్ ఎంబీసీకి తెలియజేయడం జరిగింది. జీడబ్ల్యూఏసీ జనరల్ ఇన్ఛార్జ్ జాడి మల్లేశం మరియు రాజ్ కుమార్, ఆనంద్, సతీష్, కృష్ణ అందరూ కలిసి దుబ్బరాజన్ పనిచేసే క్యాంపుకు వెళ్లి మాట్లాడడం జరిగింది. జాడి మల్లేశం గారు మృతదేహాన్ని పంపించేందుకు సొంత పనులు వదులుకొని హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఎంబీసీ సంబంధించిన పూర్తి పనులు చేసి మృతదేహాన్ని పంపించడం జరిగింది. ఇండియన్ ఎంబీసీ సహాయంతో మరియు దుబ్బరాజు వాళ్ల కంపెనీలో పనిచేసే వారి సహకారం కూడా మరవలేనిది. సౌదీలోనే జీడబ్ల్యూఏసీ సంస్థ సభ్యులు సహకారం. హైదరాబాద్ విమానాశ్రయం మృతదేహాన్ని తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సర్వీసు బడుగు లక్ష్మణ్, ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ చిట్టిబాబు సార్తో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోనే తెలంగాణ గల్ఫ్ కార్మికుల మృతదేహాలు 3 ఉన్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్లో చనిపోయిన మృతదేహాలను త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇదేంది కారణం? తెలంగాణ ప్రభుత్వం మబ్బు నిద్రలు ఉందా లేకపోతే పామాజుల అన్నదా? ఈ రోజు అడుగుతున్నా, మాట్లాడుతున్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే, వీళ్ళ కుటుంబానికి ఇద్దరు చిన్న కుమారులు, వీళ్ళ కుటుంబం చూస్తున్నాం మనం. ఇది పరిస్థితి ఎట్లుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇలా 5 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితుల మీద ఇప్పటికి కూడా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వచ్చినా గానీ కనీసం ముఖ్యమంత్రి గారికి సోయలేదు. ఇప్పటికైనా గుర్తుంది మన కలవకుంట కుటుంబం, వాళ్ళ కుటుంబానికి చెప్తున్న ఒకటే ముచ్చట, తెలంగాణ ఎన్ఆర్ఐ